ఈ కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఏ క్షణాన పట్టుకుందో కానీ మన జీవితాలతో ఆడుకుంటుంది. ఈ క్రమంలో మనం ఎన్నో వింత వింత విచిత్రమైన సంఘటనలు చూస్తున్నాం. ఒక రకంగా మన ఎమోషన్స్తో ఆడుకుంటుంది ఈ కరోనా. అయితే ఈ సందర్భంలోనే కొన్ని విచిత్రమైన సంఘటనలు మనకు వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి సంఘటన ఒకటి ఢిల్లీలో జరిగింది. అదే గోధుమ పిండిలో డబ్బులు పెట్టి పంచడం. దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మొన్నటిదాకా వైరల్ అయింది. దాని వెనకాల అమీర్ ఖాన్ ఉన్నారనేది కొన్ని సోషల్ మీడియా కొంతమంది పోస్టులు పెట్టారు. అయితే నేను లేను, ఇది కాదు అని అతను ఒక క్లారిటీ ఇచ్చాడు. అసలు ఏం జరిగింది దాని గురించి ఒకసారి చూస్తే, గత 4 రోజుల కిందట ఢిల్లీలోని ఓ స్లమ్ ఏరియాలోకి 12:30 తర్వాత ఓ ట్రక్ వచ్చింది. ఆ ట్రక్లో గోధుమ పిండి ప్యాకెట్లు, అవన్నీ కిలో ప్యాకెట్లు అన్నమాట. వాళ్ళు ఈ లాక్డౌన్ సమయంలో పేదలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, ఒకవేళ మీకు అవసరమైతే ఈ గోధుమ పిండి ప్యాకెట్లు ఎవరికైతే అవసరమైతే వాళ్ళు వచ్చి తీసుకోండి అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేశారు. అవసరం ఉన్న వాళ్ళు వచ్చి తీసుకున్నారు. ఈ అర్ధరాత్రి పూట మనకు ఎందుకులే అనుకున్న వాళ్ళు డ్రాప్ అయిపోయారు. అయితే తీసుకున్న వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత తెల్లారి విప్పి చూసుకుంటే ఆ పిండిలో ఒక్కొక్కరికి 2,000 రూపాయల నోట్లు, కొంతమందికి 15,000 కూడా వచ్చాయని చెప్పేసి ఓ వార్త అయితే బయటకు వచ్చింది. దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది కొద్దిమంది ఆరా తీశారు, కొద్దిమంది రకరకాల వార్తలు. అయితే దీని వెనకాల అమెరికానే ఈ గోధుమ పిండిలో డబ్బులు పెట్టి ఢిల్లీలోని స్లమ్ ఏరియాలో పంచాడని చెప్పేసి పెద్ద ఎత్తున పుకారు వెళ్ళింది. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే రీసెంట్గా అమీర్ ఖాన్ ట్విట్టర్లో అలాగే ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టాడు. అదేంటంటే, దీని వెనకాల ఎవరున్నారో ఏంటో నాకు తెలియదు, ఒకవేళ నేను అలా పంచాలనుకుంటే డైరెక్ట్గానే పంచుతాను, ఒకవేళ ఇదంతా ఫేక్ న్యూస్ కావచ్చు, లేదా ఎవరైనా రాబిన్ హుడ్లా తన పేరు బయటకు రాకుండా పంచి ఉంటారేమో, ఏదేమైనా ప్రజలకు మంచి జరిగింది కదా, జనాలకు హెల్ప్ చేసిన ఉద్దేశం మంచిదే కదా అని చెప్పేసి తను పోస్ట్ చేశాడు. అయితే అమీర్ ఖాన్ క్లారిటీ ఇవ్వడంతో ఇప్పుడు ఇది చేసింది అమీర్ ఖాన్ కాదు, దీని వెనకాల ఎవరున్నారంటూ మళ్ళీ వెతికే పనిలో పడ్డారు కొంతమంది. సో ఏదేమైనా పంచిన ఉద్దేశం మంచిదే పేద ప్రజలకు, అంటే ఆ టైంలో ఇబ్బందుల్లో ఉండే స్లమ్ ఏరియా, అందులోనూ అక్కడ ఆటో వాళ్ళలు, రిక్షా వాళ్ళలు, కూలీ నాలి చేసుకునే వ్యక్తులు ఉండే ఒక స్లమ్ ఏరియా, అక్కడ వాళ్ళకు పంచిపెట్టడం అనేది మంచి ఉద్దేశమే. కానీ దాని వెనకాల అమీర్ ఖానే ఉన్నాడని వార్త స్ప్రెడ్ చేయడం కరెక్ట్ కాదనేది చాలామంది నెటిజన్లు భావిస్తున్నారు. ఇప్పుడు మరేంటంటే, మరి ఎవరున్నారు వెనుక అని చెప్పేసి మళ్ళీ వెతికే క్రమంలో పడ్డారు కొంతమంది నెటిజన్లు.